ఇప్పుడే భూతత్వ నారాయణ సినిమా చూసిన మామూలుగా అల్టిమేట్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే ఒక లెవెల్ వెళ్ళిపోయింది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం పిచ్చెక్కిచ్చాడు. మామూలుగా సూపర్ గా ఉంది అనమాట. నాకు నిజంగా శివన్న యాక్టింగ్ అయితే అల్టిమేటెడ్ భయ్య. ఏమన్నా యాక్టింగ్ అన్నా అసలు మామూలుగా ఆ సస్పెన్స్ కానీ ఆ థ్రిల్లింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అలాగే రాశి గారి క్యారెక్టర్ అయితే ఇంకా లెవెల్, అసలు హీరోయిన్ గా లేదు భయ్య. నిజంగా వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే చాలా బాగుంది. నిజంగా భూతత్వ నారాయణ మాత్రం సూపర్. అంతే ఇంటర్వెల్ సస్పెన్స్ అయితే మామూలు ఉండే భయ్యో. ఏం సినిమా భయ్య నిజంగా. అసలు నాకు ఆ ఇంటర్వెల్ బిఫోర్ కానీ ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత కానీ నాకు ఇంకో లెవెల్ అంటే తీసుకంటే స్టార్టింగ్ నుంచి ఇలా ఇలా వెళ్ళుకుంటే వెళ్తాకే మామూలుగా వెళ్ళాలి ఒక లెవెల్లో వెళ్ళిపోయింది. క్లైమాక్స్ అయితే అదిరిపోయింది భయ్య. నాకు మామూలుగా వెళ్ళిపోలే వండర్ఫుల్. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటాను నా ఆర్ఆర్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వండర్ఫుల్. నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. అలాగే ప్రొడ్యూసర్ గారు మీకు ఎలాంటి డౌట్ లేదు, మంచి కలెక్షన్లు ఇచ్చే సినిమా అనమాట. నాకైతే బాగా నచ్చింది భయ్య. ఇంకోసారి చూడకపోతే ఇంకోసారి చూడాలనిపిస్తుంది. సూపర్, ప్రతి ఒక్కరు చూడండి భూతత్వ నారాయణ సినిమా మాత్రం మిస్ అవ్వద్దు. ఒకటి చెప్తున్నా భయ్య, ఇలాంటి సినిమా చాలా తక్కువ వస్తాయి, తప్పకుండా చూడండి. ఇంతకు మించి అయితే చెప్పలేను, చాలా బాగుంది. తద్దం భాస్కర్ నారాయణ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ 2 hours 21 minutes రన్ టైం తగ్గట్టుగా శివ హీరో షేక్ హ్యాండ్ ఇచ్చే విధానం కోసం చూస్తే జింగ్ జింగ్ అన్నట్టుగా ప్రతి ఒక్క స్క్రీన్ ప్లే కూడా గూస్ బంప్స్ వచ్చే విధానంగా ఆత్మలతో షేక్ హ్యాండ్ ఇచ్చే కమ్యూనికేషన్ ఒక 20 minutes స్క్రిప్ట్లోకి వెళ్తుంటే క్యూరియాసిటీ చాలా బాగుందన్న. ఎన్నో హర్రర్ సినిమాలు వస్తుంటాయి, క్రైమ్ సినిమాలు వస్తుంటాయి, మిస్టరీ సినిమాలు వస్తుంటాయి. ఈ సినిమాలో రాశి సింగ్ నటన కూడా చాలా అద్భుతంగా ఉంది. పురుషోత్తం డైరెక్షన్ కూడా కొత్తగా స్క్రీన్లే చాలా బాగా చూపించారు. ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ కోసం ఈ వీకెండ్ అందరూ ఎంజాయ్ చేయాలి. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెమ్. చాలా బాగుంది. క్యూరియాసిటీ అనేది కూడా ప్రతి ఒక్క సీన్ కూడా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. బట్ ఇలాంటి మూవీస్ చాలా వేరుగా వాచ్ చేయాలి. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. అన్నా ఇప్పుడే భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా చూసాను, ఆ సినిమా మాత్రం వేరే లెవెల్ అన్న. నా లైఫ్లో అంటే ఇలాంటి కొత్త లైన్ కొత్త స్టోరీ ఫస్ట్ టైం చూసాను. ఫస్ట్ 20 నిమిషాలు అన్న అసలు లెవెలేమన్నా, ఏమవుతుందా ఏమవుతుందా, టెన్షన్ సస్పెండ్ అసలు ఇంటర్వెల్ టిస్ట్ ఉంటుందన్న, అసలు మామూలు ఉండదన్న, అసలు వేరే లెవెల్ అన్న అసలు. ఎందుకంటే ఆ సినిమాలో నేను చాలా సినిమాలు చూసాను. శివ కందుకూరి అన్న ఏమి యాక్టింగ్ అన్న, అన్ని సినిమాలు వేరు, ఈ సినిమా వేరే లెవెల్ అన్న. నీకు నీ లైఫ్లో ఇది బెస్ట్ సినిమా అన్న. ఎందుకంటే నాకు చాలా బాగా ఆ స్టోరీ లైన్ నాకు బాగా నచ్చింది. ఇంట్రెస్టింగ్గా ట్విస్టులు, అసలు ఏమవుతుందేమవుతుంది, అసలు ఆ చేతబడులు ఏందని, అసలు ఆ చేతబడులు అరే ఇంత ఘోరంగా ఉంటాయి ఆ చేతబడులు అనుకున్నా నా లైఫ్లో. అందుకంటే చాలా సినిమాలు చూసినా, అసలు ఇది డిఫరెంట్ సినిమా, నా కొత్త సినిమా, నాకైతే కొత్త జాన్లో అనిపించింది. అసలు రాశి సింగ్ గారి యాక్టింగ్ మాత్రం చంపేసిందని ఆమె రిపోర్టర్ వేస్తుంది సినిమాలో. అసలు ఎందుకంటే హీరోగా రాశి సింగ్ గారు ఇద్దరి క్యారెక్టర్ మాత్రం ఒక లెవెల్ అంటే వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. ఇద్దరి క్యారెక్టర్ ఏదైనా కూడా బాగా సూపర్ ఇష్టం. నాకైతే క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం మామూలు లేదన్న. ఒకటే అన్న, భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను చాలా రోజులతో ఒక మంచి సినిమా చూస్తున్నాను అనిపించింది. సినిమా మాత్రం సూపర్ అన్న. అన్న ఇప్పుడే చూశాను భూతద్దం భాస్కర్ నారాయణ, అది సినిమా కాదన్న నిజంగా. అసలు ఆ మర్డర్లు ఎలా జరుగుతున్నాయి అంటే ఇంటర్వ్యూ వెలుకు ఎలా వెళ్తుందో తెలియదు, ఎవరు చంపుతున్నారో తెలియదు, ఎందుకు చనిపోతున్నారో తెలియదు, అది ఆడవాళ్ళ మగవాళ్ళ గే వాళ్ళ అనేది తెలియదు. కానీ ఇంటర్వ్యూల తర్వాత నుంచి ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ అవుతుంటుంది. నిజంగా శివ గారు అయితే డిటెక్టర్గా చాలా చాలా పోలీసు డిటెక్టర్ ఇద్దరు కలిసి చేసిన సినిమా అనమాట ఇది. ఆ క్లూస్ ఎతికే పాయింట్లు అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ప్రతి ఇది చాలా అసలు చెప్పలేనన్న, సీట్లలో ఎవరు కూర్చోరు అనమాట, అంత ఇంట్రెస్ట్గా వెళ్తుంటుంది. ఒక క్లూ దొరికిద్ది ఆ దొరికిన వెంటనే అతను చనిపోతుంటాడు, మళ్ళీ ఆ క్లూ దొరికిద్ది అతను చనిపోతూ ఉంటాడు. కానీ శివ గారి యాక్టింగ్ అయితే నిజంగా ఇది 2వ సినిమా అనుకుంటా కానీ చాలా చాలా బాగా చేశాడు. అసలు ఆయన తీసుకెళ్ళిన విధానం కానీ ఆయన యాక్టింగ్ స్కిల్స్ కానీ చాలా చాలా న్యాచురల్గా ఉంటాయి అన్నమాట. ఆ డిటెక్టివ్గా క్లూస్ కనుక్కునే విధానం కానీ, పోలీసుతో కమ్యూనికేషన్ కానీ, మెయిన్ ప్రకాశుడికి శివుడికి మధ్య జరిగిన డిఫరెంట్ స్టోరీ అనమాట. ఆ దిష్టిబొమ్మ గురించి అది అసలు ఎందుకు పెట్టారు, ఆ బకాసురుడు ఏమయ్యాడు అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అసలు ఆ విలన్గా చేసిన అయితే ఆయన డైరెక్టర్ అతని పేరు నాకు గుర్తు రావట్లేదు. వస్తుంది లాస్ట్లో అబ్బా నా నేను చెప్తున్నా కదా, హీరోయిన్స్ కూడా ప్రతిదీ మన హీరో జబర్దస్త్ వర్షిణి కూడా ఉంది సినిమాలో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తే పిచ్చి లేసిపోయిద్దాను, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అందరూ ఈ వారం చూడండి భూతద్దం భాస్కర్ నారాయణ. అన్నా భూతద్దం భాస్కర్ నారాయణ, వామో నారాయణ నారాయణ, ఏమన్నా సినిమా అన్న, ఇలాంటి సినిమాల కోసం కదా అన్న మనం వెయిట్ చేసేది. అంటే ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడే కదా మన టాలీవుడ్ ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళిపోతుందని అనుకునేది. అన్నా కాన్సెప్ట్ ఏందన్న, అసలు ఇలాంటి కాన్సెప్ట్ టచ్ చేయాలంటే దమ్ముండాలన్న. అంటే అలాంటి కాన్సెప్ట్ ఉందన్న, అసలు ఆ మర్డర్స్ కానీ ఆ మిస్టరీ కానీ మనోడు డిటెక్టర్గా చేసిండన్న. అసలు ఏమన్నా క్లూస్, ఏమైనా ఐడియాస్ చూస్తున్నంతసేపు అరే ఇలాంటి పర్ఫార్మెన్స్ అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. అండ్ హీరో గారు అన్న, హీరో గారు శివన్న, నువ్వు ఏందన్నా
చించేసాడనా అసలు నెక్స్ట్ లెవెల్. అంటే ఇంటర్వెల్ లో ఆ పర్టికులర్ సీన్ లో అన్నా ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయనా. అండ్ మన హీరోయిన్ అన్న అందాల ముద్దుగుమ్మలాగా ఉందన్న ఆమె ముఖం వామ్ము, ఆమె యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పీక్స్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ ఉంటదనా, ఒక 1 అవర్ పాటు అంటే ఇదైతదా అదైతదా ఇదైతదా అదైతదా అనే సస్పెన్స్ థ్రిల్లింగ్, అసలు స్పైన్ చిల్లింగ్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చనా. కూర్చున్నంత సేపు అసలు చాలా అంటే చాలా ఎంగేజింగ్ ఉంది. అండ్ ఒకటే చెప్తున్నానా, ఒక బ్లాక్ బస్టర్ కొట్టేసేవన్నా శివన్న లవ్ యు అన్న, టాలీవుడ్ కి మంచి హీరో దొరికేసిండు, నెక్స్ట్ సీరియల్ దొరికేసింది. జై.